हे हाय हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। फर्स्ट एड एंड सेकंड एड ने कार गुद्दुतुंदी, वालिद्दरू गाल्लोकी एगुरतारू। फर्स्ट एड की फ्लैशबैक गुर्तोस्तुंदी, आ सिंगर वाला फ्रेंडशिप की सिंबल गा सेम ब्रेसलेट ने मुगुरु वेसुकुंटारू। आ सिंगर तन फर्स्ट डेब्यूट सांग नी चेस्ताडू, आ सांग तो अतनु फेमस अयिपोताडू। तरुवाता आ सिंगर वाला मुगुरु नेम्स रासुकोनी दांट्लो कामन गा उन्ना लियो अने वर्ड नी తీసి దీన్ని ఫస్ట్ లీడ్కి ఇస్తాడు, ఇంకో డెబ్యూట్ సాంగ్ చేద్దామని. కానీ ఈ సాంగ్ని సెకండ్ లీడ్ పాడుతాను అని అంటాడు. దీన్ని విన్న ఫస్ట్ లీడ్ అండ్ సింగర్ బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఫ్రెండ్స్, లియో అనే పేరు ఫస్ట్ లీడ్ది, కానీ మనకి తెలిసింది ఏంటంటే లియో అనే పేరు సెకండ్ లీడ్దని. తర్వాత సింగర్ మీద బ్యాడ్ రూమర్ వస్తుంది. ఆ సింగర్ని ఎవరూ నమ్మరు, కానీ వీళ్ళ ఫ్రెండ్స్ నమ్ముతారు. ఒకరోజు నైట్ ఆ రూమర్ మ్యాటర్ చాలా సీరియస్ అయిపోతుంది. అందుకని ఆ సింగర్ ఫస్ట్ లీడ్ కాడికి వెళ్తాడు, కానీ ఫస్ట్ లీడ్ అక్కడ ఉండడు. తరువాత ఆ సింగర్ అక్కడ నుంచి పార్క్కి వెళ్తాడు. అక్కడ కూర్చొని నేను ఇది అసలు చేయలేదు అని ఫీల్ అవుతూ ఉంటాడు. ఫస్ట్ లీడ్కి కాల్ చేస్తాడు, కానీ ఫస్ట్ లీడ్ స్నానం చేస్తూ ఉంటాడు. అప్పుడే ఫస్ట్ లీడ్ స్నానం చేసి తన ఫోన్ చూసుకుంటాడు. దాంట్లో ఆ సింగర్ తనకి చాలాసార్లు ఫోన్ చేసి ఉంటాడు. ఏమైందో అని టెన్షన్ పడి ఫస్ట్ లీడ్ సింగర్ ఉంటున్న అపార్ట్మెంట్ కాడికి వెళ్తాడు, కానీ అప్పటికే అక్కడ అందరూ వచ్చేసుకుంటారు. ఆ సింగర్ సూసైడ్ చేసుకున్నాడని తెలుసుకుంటాడు ఫస్ట్ లీడ్. ఇదంతా తన ఫోన్ లిఫ్ట్ చేసి ఉంటే జరిగేది కాదు అని థింక్ చేస్తాడు. దీనివల్ల అతను క్రై చేస్తూ ఉంటాడు తన ఫ్రెండ్ కోసం. ఇప్పుడు ప్రెజెంట్ టైంలో హీరోయిన్ బస్ స్టాప్లో ఉంటుంది. ఫస్ట్ లీడ్కి కాల్ చేస్తుంది, కానీ ఫస్ట్ లీడ్ మొబైల్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. హీరోయిన్ సెకండ్ ఫీమేల్ లీడ్ కాడికి వెళ్ళి వాళ్ళిద్దరూ లవ్ చేసుకుంటున్నారని నిజం చెప్పేస్తుంది. తన ఫ్రెండ్ కాడ ఏమీ దాచకూడదు అనుకొని అలా చెప్తుంది. హీరోయిన్ ఇంటికి వెళ్ళి ఫ్రెష్అప్ అయిపోతుంది. మళ్ళీ ఫస్ట్ లీడ్కి కాల్ చేస్తుంది, కానీ ఫస్ట్ లీడ్ మొబైల్ మళ్ళీ స్విచ్ ఆఫ్ అనే వస్తుంది. హీరోయిన్ వాళ్ళ సిస్టర్ హీరోయిన్కి చెప్తుంది ఫస్ట్ లీడ్కి యాక్సిడెంట్ అయిందని. దీన్ని తెలుసుకున్న హీరోయిన్ షాక్ అయిపోయి వెంటనే ఫస్ట్ లీడ్ కాడికి క్రై చేస్తూ వెళ్ళిపోతుంది. హాస్పిటల్లో ఫస్ట్ లీడ్ అండ్ సెకండ్ లీడ్ ఇద్దరూ ఒకే రూమ్లో ఉంటారు. హీరోయిన్ ఫస్ట్ లీడ్ అనుకొని సెకండ్ లీడ్ కాడికి వెళ్ళి సింపతి చూపిస్తుంది, కానీ అప్పుడే ఫస్ట్ లీడ్ డోర్ ఓపెన్ చేసుకొని వస్తాడు. దీన్ని హీరోయిన్ చూసి షాక్ అయిపోతుంది, ఫస్ట్ లీడ్ కాడికి వెళ్ళిపోతుంది. అప్పుడే సెకండ్ లీడ్ ఎవరు మీరు అని అంటాడు. ఫస్ట్ లీడ్ సెకండ్ లీడ్తో ఇలా అంటాడు, తను నా కజిన్ సిస్టర్ అని. ఫస్ట్ లీడ్ అండ్ హీరోయిన్ కాసేపు మాట్లాడుకుంటారు. ఫస్ట్ లీడ్ హ్యాపీ ఫీల్ అవుతాడు. తరువాత ఫస్ట్ లీడ్ వాళ్ళ డాడ్ ఫస్ట్ లీడ్ కాడికి వచ్చి ఇలా అంటాడు, నువ్వు వినింది అదంతా నిజం కాదు అని. ఫస్ట్ లీడ్ దీన్ని విని మీరు బయటికి వెళ్ళిపోండి అని చెప్తాడు. ఫస్ట్ లీడ్ వాళ్ళ డాడ్ వాళ్ళ మేనేజర్ని పిలుస్తాడు, ఏంటిది అని అంటాడు. దానికి వాళ్ళ మేనేజర్, మీ రూమర్ని కవర్ చేయడం కోసం ఇలా చేయాల్సి వచ్చింది అని చెప్తాడు. ఫస్ట్ లీడ్ వాళ్ళ డాడ్కి కోపం వస్తుంది ఇది విని. వాళ్ళ డాడ్కి అసలు ఏమీ తెలియదు ఇలా జరుగుతుందని. వాళ్ళ డాడ్ కూడా బాధపడతాడు తన వల్ల ఒక అబ్బాయి చనిపోయాడని. నెక్స్ట్ డే హీరోయిన్ స్కూల్కి వెళ్తుంది. సెకండ్ ఫిమేల్ లీడ్తో నార్మల్గా మాట్లాడుతుంది, తనకి చెప్తుంది ఫస్ట్ లీడ్కి యాక్సిడెంట్ అయిందని. సెకండ్ ఫిమేల్ లీడ్ టెన్షన్ పడుతుంది ఆ మాటలు విని. సేమ్ టైంలో హీరోయిన్ పాత స్కూల్లో హీరోయిన్కి ఒక ఫ్రెండ్ ఉండేది, ఆమెను కూడా అందరూ బుల్లింగ్ చేసేవాళ్ళు. ఆమె కూడా వీళ్ళ స్కూల్లో జాయిన్ అవుతుంది. ఇది సెకండ్ ఫిమేల్ లీడ్ తెలుసుకుంటుంది. తరువాత సెకండ్ లీడ్ హాస్పిటల్లో వాష్రూమ్కి వెళ్ళాలి, కానీ అతనికి హ్యాండ్ ఫ్రాక్చర్ అయ్యడం వల్ల అతను వెళ్ళలేడు. దీనికి ఫస్ట్ ఎయిడ్ హెల్ప్ చేస్తాడు. అప్పటి నుంచి ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఉంటారు. హీరోయిన్ తన ప్రీవియస్ స్కూల్లో తన్ని బుల్లింగ్ చేసిన వాళ్ళు హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్తో ఇలా అంటారు, హీరోయిన్ గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకో అని. సెకండ్ ఫీమేల్ లీడ్ ఫస్ట్ ఎయిడ్ కోసం హాస్పిటల్కి వెళ్తుంది. సెకండ్ లీడ్ హీరోయిన్ గురించి అడుగుతాడు. తరువాత హీరోయిన్ వాళ్ళ టీచర్ అండ్ హీరోయిన్ వాళ్ళ సిస్టర్ హీరోయిన్ పనిచేసే షాప్కి వెళ్తారు. అక్కడ హీరోయిన్ని చూసి ఎస్కేప్ అయిపోతారు. తర్వాత హీరోయిన్ ఫస్ట్ లీడ్ని కలవడానికి హీరోయిన్ ఫస్ట్ లీడ్ కాడికి వెళ్ళి ఫస్ట్ లీడ్ రీడ్ చేయడానికి కొన్ని కామిక్ బుక్స్ ఇస్తుంది. అనుకోకుండా హీరోయిన్ హెయిర్ ఫస్ట్ లీడ్ షర్ట్కి అంటుకుంటుంది. దీన్ని హీరోయిన్ వాళ్ళ బ్రదర్ చూసి వాళ్ళిద్దరు కిస్ చేసుకుంటున్నారు అని థింక్ చేస్తాడు. అప్పుడే సెకండ్ లీడ్ అండ్ ఫస్ట్ లీడ్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వస్తారు, కానీ ఇంకా హెయిర్ రాలేదు. అందుకని హీరోయిన్ కూడా ఫస్ట్ లీడ్తో బెడ్ మీద పనుక్కుంటుంది.
హీరోయిన్ మీద బెడ్ కవర్ వేస్తాడు ఫస్ట్ లీడ్. తరువాత సెకండ్ లీడ్ వాళ్ళందరినీ వెళ్ళిపోమని అంటాడు. హెయిర్ ఇంకా రాలేదు కానీ హీరోయిన్ దాన్ని కట్ చేసుకొని వెళ్ళిపోతుంది. హీరోయిన్ వాళ్ళ సిస్టర్ అండ్ హీరోయిన్ వాళ్ళ టీచర్ మాట్లాడుకుంటుంటే మళ్ళీ వాళ్ళ బ్రదర్ చూస్తాడు. నెక్స్ట్ డే స్కూల్లో హీరోయిన్ని హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ పిక్స్ తీస్తూ ఉంటుంది. దీన్ని సెకండ్ ఫిమేల్ లీడ్ చూసి ఎందుకు తీస్తున్నావు అని అంటే ఆమె సారీ అని చెప్పి వెళ్ళిపోతుంది. తర్వాత హాస్పిటల్లో ఫస్ట్ ఎయిడ్ వాళ్ళ డాడ్ ఫస్ట్ ఎయిడ్ కాడికి వస్తాడు. అప్పుడు హీరోయిన్ కూడా వస్తుంది. ఫస్ట్ ఎయిడ్ వాళ్ళ డాడ్ ఫస్ట్ ఎయిడ్కి మొత్తం చెప్తాడు కానీ ఫస్ట్ ఎయిడ్కి దాన్ని విని కోపం వస్తుంది. ఫస్ట్ ఎయిడ్ కూడా తనకి వాళ్ళ డాడ్ గురించి తెలిసిన నిజాలన్నీ చెప్తాడు. దీన్ని విన్న వాళ్ళ డాడ్ ఫుల్ షాక్ అయిపోతాడు. ఇదంతా సెకండ్ లీడ్ అండ్ హీరోయిన్ కూడా వింటారు. ఫస్ట్ లీడ్కి పెయిన్ వచ్చి పడిపోతాడు. వాళ్ళ డాడ్ డాక్టర్ని అడుగుతాడు ఏమైందని. దీనికి డాక్టర్ తను చాలా పెయిన్లో ఉన్నాడు అని చెప్తాడు. దీన్ని విన్న వాళ్ళ డాడ్ బాధపడతాడు. సెకండ్ లీడ్ వచ్చి, లియో అనే అతను నేను కాదు, లియో అనేది ఫస్ట్ లీడే, మీ కంపెనీ మీ సాంగ్నే స్కామ్ చేసింది అని అంటాడు. సెకండ్ లీడ్కి తెలుస్తుంది ఫస్ట్ ఎయిడ్ అండ్ ఫస్ట్ ఎయిడ్ వాళ్ళ డాడీది తప్పేం లేదని. అందుకని సెకండ్ లీడ్ ఫస్ట్ ఎయిడ్ కాడికి వెళ్ళి మాట్లాడతాడు. వాళ్ళిద్దరూ మళ్ళీ కలిసిపోతారు. నెక్స్ట్ డే ఫస్ట్ ఎయిడ్ వాళ్ళ డాడీ ఆ సాంగ్ని వాళ్ళ కంపెనీ స్కామ్ చేసింది అండ్ అతను ఆ కంపెనీని మూసేస్తున్నాను అని చెప్తాడు ప్రెస్కి. దీన్ని అందరూ విని షాక్ అయిపోతారు. ఇది సెకండ్ ఫిమేల్ లీడ్ తెలుసుకుంటుంది. ఫస్ట్ ఎయిడ్ కాడికి వెళ్తుంది. కానీ అప్పటికే ఫస్ట్ ఎయిడ్ అండ్ హీరోయిన్ కలిసి ఉంటారు. దీన్ని ఆమె చూసి తట్టుకోలేదు, అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడితో ఎపిసోడ్ 11 అయిపోతుంది. రేపు ఇంకా ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీరు కానీ ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.